ఇక టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై కొంతమంది మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో నిర్బంధించిన సమయంలో వేదనకు గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించనున్నారు నారా భువనేశ్వరి. ఇక టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై కొంతమంది మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో నిర్బంధించిన సమయంలో వేదనకు గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించనున్నారు నారా భువనేశ్వరి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, చూసుకున్నట్లయితే ఇక 3 రోజులు అయితే నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి గణేష్? సుమిత, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయినటువంటి వారి కుటుంబాలను పరామర్శించడానికి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర పేరుతో యాత్ర చేపట్టడం జరిగింది. గత ఏడాది అక్టోబర్ లో నిజం గెలవాలి కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గం నుంచి నారా భువనేశ్వరి ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత దేనిపై చంద్రబాబు విడుదలైన తర్వాత తాత్కాలికంగా విరామం ప్రకటించారు. తాజాగా మళ్ళీ నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు అరెస్టుతో మృతి చెందినటువంటి వారి కుటుంబాలను వాదారుస్తున్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందజేస్తూ వారికి తామున్నామనే భరోసా నారా భువనేశ్వరి కల్పిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటన ఉంటుంది. ఉదయం 11 గంటలకు రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటిస్తారు. అక్కడ మృతి చెందినటువంటి కుటుంబాలను పరామర్శించి ఆర్థికంగా సహాయం అందిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. అక్కడ మృతి చెందిన కుటుంబాలను మాట్లాడి వారిని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా 3:20 గంటలకు తుని నియోజకవర్గంలో పర్యటన ఉంటుంది. ఆ తర్వాత 5:30 గంటలకు కాకినాడ టౌన్ లో పర్యటన ఉంటుంది. మృతి చెందినటువంటి కుటుంబాలతో భరోసా ఇచ్చి వారికి ఆర్థిక సహాయం అందించి వారికి మేమున్నామనే అండగా ఉన్నామనే భరోసా కల్పించే ప్రయత్నం నారా భువనేశ్వరి చేయడం జరుగుతుంది. అలా ఈ విధంగా కాకినాడ జిల్లాలో ఈ విధంగా పర్యటన ఉంటే రేపు కోనసీమ జిల్లాలో పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. 26వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన ఉంటుంది. అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం ఈ నియోజకవర్గాల్లో 3 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించి చంద్రబాబు అరెస్టు క్రమంగా ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని ఆదుకునే దిశగా అయితే నారా భువనేశ్వరి నిజం గెలవారి పేరుతో అయితే ఈ 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన సునీత. రైట్ గణేష్, థ్యాంక్ యూ.